Hello everyone, welcome to AD Arts and Vlogs. Please subscribe our channel and like, share and comment my videos. Manam garlic bread ela cheyalo chuddam. Restaurant style lo enta baga kudirindo chusara intlone. Ila garlic bread anedi manam ila sauce tho kuda serve chesukoni tinachchu. Chala baagundi. Ippudu oka bowl teeskoni andulo koncham goruvechani water add chestunnanu. గోరువెచ్చని వాటర్లో మనము ఈస్ట్ యాడ్ చేయాలి. ఈస్ట్ లేని వాళ్ళైతే మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు. ఈస్ట్ మార్కెట్లో దొరుకుతుంది మనకి ఎక్కడ ఏ షాపుల్లో అయినా. ఇలా ఈ వాటర్లో యాడ్ చేసుకొని స్పూన్తో తిప్పేసి ఉంచుకొని కాసేపు ఉంచాలి 2 మినిట్స్ అలా. ఇప్పుడు మనం మైదాపిండి కూడా యాడ్ చేద్దాము. మైదాపిండి కూడా యాడ్ చేసేసి తర్వాత మనం ఏంటంటే కొంచెము పాల పౌడర్ తీసుకోవాలి, మిల్క్ పౌడరు. అది కొంచెం యాడ్ చేస్తే చాలా స్మూత్గా టేస్టీగా కూడా ఉంటాయి ఈ గార్లిక్ బ్రెడ్. దీనికి టేస్ట్కి సరిపడినంత కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం చేతితోటి బాగా కలుపుకోవాలి, బాగా ముద్దలాగా రావాలి కదా, అందుకని బాగా కలుపుకుతూ ఉందాము. మనకి ఇన్ కేస్ వాటర్ సరిపోతే కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటేనే బెస్ట్. మనం పిండి కూడా చూసుకోవాలి కదా ఎంత క్వాంటిటీలో ఉందో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ ముద్ద అంతా కింద పెట్టేసి బాగా ఇలా కలిపేస్తూ ఉండాలి. పిండిని మనం ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలపటం వల్ల మనకి గార్లిక్ బ్రెడ్ అనేది చాలా స్మూత్గా మెత్తగా కూడా వస్తాయి, చాలా బాగుంటాయి కదా. అందుకని మనం పిండిని చాలాసేపు ఇట్లా 10 మినిట్స్ అన్నా ఇలా రోల్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మనం ఒక ముద్దలాగా చేసి పెట్టేసుకుందాము. దీన్ని మనం ఒక 10-15 మినిట్స్ మనం ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచితే చాలా బాగా వస్తాయి, స్మూత్గా కూడా ఉంటాయి. కాబట్టి మనము కొంచెంసేపు ఉంచేద్దాం. ఇలా దీన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు బటర్ తీసుకోవాలి. ఈ బటర్ అనేది మనకి ఇలా మార్కెట్లో దొరుకుతుంది, తీసుకొని మనము దీంట్లో గార్లిక్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసి ముక్కల్లాగా వేసుకొని బటర్లో బాగా స్మాష్ చేసుకోవాలి, దానివల్ల బాగా కలుస్తుంది. ఈ బటరు గార్లిక్ వల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా స్పూన్తో మనం స్మాష్ చేసుకోవాలి. దీంట్లో మనం టేస్ట్ కోసం మనం కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నది మైదా పిండి ఉంది కదా, అది ఒకసారి చూద్దాం. చూసారా మనం ఈస్ట్ యాడ్ చేయటం వల్ల ఎంత ఉబ్బిందో, బాగా స్మూత్గా బాగా వచ్చింది పిండి. గార్లిక్ బటర్ ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, అందులోనే మనం కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి ఇలా మెత్తగా కలిపెట్టేసి ఉంచుకుందాము. కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇలా మైదా పిండి ఒక ముద్దలాగా తీసుకొని ఒక చపాతీలాగా చేద్దాము. మనకి ఇలా చపాతీ సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది. ఇలా తిప్పుతూ అటు ఇటు ఆయిల్ వేస్తూ మనము ఇలా చేసి ఉంచుకుందాము రౌండ్గా. నెక్స్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బటర్ గార్లిక్ పేస్ట్, దీన్ని కొంచెం అప్లై చేద్దాం లోపల. ఇలా స్పూన్ తోటి తీసుకొని మనము కొంచెం అప్లై చేసేద్దాము. ఇలా స్ప్రెడ్ చేయాలి. బటర్ కదా మనకి వేడైతే బాగా మెల్ట్ అయిపోతుంది కూడా, బాగా కరుగుతుంది ఇది. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేద్దాము. మనం టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చీజ్ తురిమి ఉంచుకున్నది, చీజ్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడు మళ్ళీ దీని లోపల మనం ఏంటంటే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి మనకి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా. వీటిని ఇప్పుడు రోల్ చేసేసి మమ్మూల్స్ లాగా చేస్తున్నాను. ఇట్లా రౌండ్గా పెట్టేసి మమ్మూల్స్ అయితే మనం బాయిల్ చేస్తాం కదా, ఇది మనం ఇలా చేసేస్తామన్నమాట. చూడండి ఈ ప్రాసెస్ కూడా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి బ్రెడ్ చీజ్ అని చెప్పి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం రకరకాల షేప్లో చేసుకోవచ్చు. గార్లిక్ ఇష్టపడే వాళ్ళైతే ముందుగా మనం పిండి కలుపుకుంటాంగా అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం పైన కూడా అప్లై చేశాను. ఇందాక మనం కలిపించుకున్న గార్లిక్ బటర్ పేస్ట్ ఉంది కదా, అది పైన ఇలా అప్లై చేసేసి ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఒక 5-6 మినిట్స్ హీట్ అయితే సరిపోతుంది. ఇలా అయిపోయాక టైం మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉడికాయో. చూసారా చాలా బాగుంది ఇది, టేస్ట్ కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చాయి. గార్లిక్ బ్రెడ్ మనకి ఎలా ఇష్టమైతే అలా ఏ షేప్ అంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. నేను మమ్మూస్ షేప్లో చేశాను.
చూసారా పన్నీర్ చీజ్ తోటి ఎంత లుక్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. దీన్ని సాస్తో ఇష్టపడే వాళ్ళు అయితే సాస్ కూడా అప్లై చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకో షేప్ చేద్దాము. ఇది చూసారా గార్లిక్ బ్రెడ్ చీజ్ పైన కలర్ఫుల్గా చీజ్గా ఎంత బాగుందో, చాలా బాగుంది గార్లిక్ తోటి. చూసారా గార్లిక్ ఎలా కనిపిస్తుందో, చాలా టేస్టీగా ఉంది. దీనికోసం మనము మరొక ముద్ద తీసుకుందాము. తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి ఇలా చపాతీలాగా రోల్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ పేస్ట్, ఇంకా చీజ్ తురుముంచుకున్నాం కదా అది, ఇంకా పన్నీర్ ముక్కలు, ఇంకా స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనము ఏంటంటే గార్లిక్ పేస్ట్తో పాటు దాంట్లోనే మనము స్పైసీగా తినాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒరిగాన్ ఉంటే ఒరిగాన్ కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలి, ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. తర్వాత మనం ఒక ఫోర్క్ తీసుకొని ఏంటంటే ఒక డిజైన్ లాగా సెట్ చేయాలి, ఇలా నీట్గా లైన్గా పెట్టేయాలి. చూసారా కాజాల్లాగా వచ్చేసాయి. ఇలా మనము గార్లిక్ బ్రెడ్ అనేది ఏ డిజైన్ అంటే ఆ డిజైన్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా, దీన్ని ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసేసి దాంట్లో పెట్టేయాలి మనము. ఇలా బ్రెడ్ గార్లిక్ అనేది మనము టేస్ట్ బాగా ఉండటం కోసం ఏంటంటే దీనిపైన కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బటర్ గార్లిక్ అనేది, దీన్ని ఇలా అప్లై చేయాలి. మనం దీనికి టేస్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఏంటంటే పుదీనా లీఫ్ ఉంటే పుదీనా లీఫ్ వల్ల డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. గార్లిక్ బ్రెడ్ అనేది మనం గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మైదా పిండితో తయారు చేస్తాను. పైన డెకరేషన్ కోసం నేను కర్రీ లీవ్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అలా హీట్ చేసుకుందాము. ఓవెన్ లేని వాళ్ళైతే మనము బాండీని ఇలా ముందుగానే హీట్ చేసేసి స్టాండ్ కానీ లేకపోతే ఇసుక కానీ ఏదైనా లోపల పెట్టేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి. చూసారా వావ్, రెడీ అయిపోయింది గార్లిక్ బ్రెడ్. చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది గార్లిక్ మాత్రం. చూసారా చాలా లుక్ చాలా బాగుంది గార్లిక్ బ్రెడ్. ఇలా సాస్ అప్లై చేసి మనం తినేసేయచ్చు. ఇలా కట్ చేసి చిన్న చిన్న పీస్ లాగా తింటే చూసారా లుక్ ఎంత బాగుందో, యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. రెడ్ కలర్లో ఉన్న బటన్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.